శాతమానులకు సంబంధించింది మీరు చూశారు మరి ఆ యొక్క సబ్జెక్టుకు సంబంధించిన అవగాహన మనలో ఎంత ఉంది అసలు మరి వినగానే మర్చిపోతున్నావా లేకపోతే ఏమైనా జరుగుతుందా అనే విషయాన్ని ఒక్కసారి మనము రిమైండ్ చేసుకుందాం రిమైండ్ చేసుకోవడం వల్ల మనలో చదివినది మొత్తం కూడా అవగాహన రావడమే కాకుండా మనకు ఆ సబ్జెక్టు పైన ఒక నిర్దిష్టమైనటువంటి స్పష్టత అనేది వస్తుంది కాబట్టి శాతవాహనులకు సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం ఒకటి ఈ క్రింది వాటిలో ఈ క్రింది వాణిని సరైన క్రమంలో అమర్చండి సరైన క్రమము అని అంటే మనం ఫస్ట్ చూద్దాము హాలుడు ఎన్నవ రాజు ఫస్ట్ ఇక్కడేసేసుకోండి పదిహేడవ రాజు మొదటి పులోమావి ఎన్నవ రాజు పదిహేనవ రాజు కుంతల శాతకర్ణి ఎన్నవ రాజు పదమూడవ రాజు గౌతమి పుత్ర శాతకర్ణి ఎన్నవ రాజు ఇరవై నాలుగవ రాజు ఇప్పుడు వేసేయండి దీంట్లో అంటే ఫస్ట్ రెండు తర్వాత మూడు తర్వాత ఒకటి తర్వాత నాలుగు అంటే ఫస్ట్ రెండు చూడండి దీంట్లో రెండు మూడు ఒకటి నాలుగు అంటే సి ఆన్సర్ అంటే మనకు ఈ యొక్క ఆన్సరు సి దీంట్లో అంటే జస్ట్ మనము ఈ విధంగా అంటే ఒక టోటల్గా ఏమైపోతుంది అప్పుడు రాజుల యొక్క కాలం గురించి అంటే ముఖ్యంగా శాతవాహనులకు సంబంధించిన కాలం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి కాలం ఇదే ఒక్క గౌతమిపుత్ర శాతకాన్ని కాలం ఉంటే తప్ప మిగతా అవసరం లేదు ఎందుకనంటే శాతవాహనుల సం శాతవాహనుల కాలానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మత్స్యపురాణం ఆధారంగా మనం స్వీకరించడం జరిగింది కాబట్టి పురాణము అనేది దాంట్లో కంటెంట్ తక్కువ ఉంటుంది డిస్క్రిప్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పురాణ ఇతిహి పురాణ అంటారు అంటే అర్థమైందంటే విషయం తక్కువగా ఉండి వర్ణనలు ఎక్కువగా ఉంటున్న విషయాన్ని చూస్తాం అందుకనే ఖచ్చితంగా మనను శాతవాహనుల యొక్క రాజులు ఏ కాలం నుంచి ఏ కాలం పరిపాలించారని అడగరు కాబట్టి ఎన్నో రాజులు అడుగుతారు ఒకటి నుంచి ముప్పై వరకు అనుకుంటే రాజులను వాళ్ళు ఏ రాజు ఏ ఎప్పుడో ఏం సంగతిని అడుగుతారు కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు తర్వాత చూస్తే ఈ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది కిందివాణిలో సరికాని వాక్యం మాత్యులు అనేవి రాజుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఒకటి కరెక్టే మహా ఆర్యక న్యాయ వివాదాలు పరిష్కరించే వాళ్ళు కరెక్ట్ మనం చూసాము గతంలో పరిపాలనకు సంబంధించిన అంశాలను గురించి చెప్పే సందర్భంలో పాలనలో కేంద్ర ప్రభుత్వంలో రాజు అంటే రాజు రాజ్యానికి ప్రధానమైన వ్యక్తి కాగా ఆయనకు పాలనలో సహకరించడానికి అత్యంతగా ప్రముఖంగా ఉండేటువంటి వాళ్ళు చూస్తే విశ్వామాత్యులు మహా ఆర్యక మహాతలవరక అంటే సైన్యాధిపతి మహామాత్యులు అంటే విద్యా మతపన్ను ఇది ఇది కాదు ఎందుకనంటే మహామాత్యులు అంటే రెవెన్యూ వ్యవహారాలను చూసేవారు టు లుక్ ఆఫ్టర్ ది రెవెన్యూ అఫైర్స్ రెవెన్యూ అఫైర్స్ చూసేటువంటి వాళ్ళు మన యొక్క మరి మహామాత్యులు మరి విద్యా మతపరమైన విషయాలను చూసే వాళ్ళని ఏమంటారంటే మహాధార్మిక అంటారు మహాధార్మికులు అంటారు మహాధార్మిక అంటారు ఈయన మహాధార్మిక అంటే దీంట్లో సరైన వాక్యం కానిది ఏది అంటే డి ఆన్సర్గా మనం చూస్తాము ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ లేకపోయినట్లయితే మనకు దానిపైన అవగాహన అనేది ఉండదు మీరు ఇట్లాంటి చెప్పే సందర్భంలో అంతకుముందు మనము చెప్పినటువంటి అంశాన్ని ఒకసారి అవగాహన చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ క్రింది వాణిలో సరైన వాక్యం ఏది సరైన వాక్యం ఏది అంటున్నాడు ఇప్పుడు శాతవాహనుల శాతవాహనులకు ముందు ఆంధ్రదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది తర్వాత ఏమన్నాడు శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది ముందు ఉందా తర్వాత ఉందా అనేది మనం చూడాలి ఇప్పుడు ఒక విషయం చూడండి మనము శాతవాహనల తర్వాత చాతుర్వర్ణ వ్యవస్థ ఆంధ్రదేశంలో ఉందా లేదా అని చూద్దాం ఒక విషయం అసలు చాత ఎవరు అసలు చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏంది చాతుర్వర్ణ వ్యవస్థ అని అంటే బ్రాహ్మణులు బ్రాహ్మణులు మనకు క్షత్రియులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అన్నప్పుడు ఇదంతా కూడా వైదిక సాంప్రదాయానికి సంబంధించినటువంటి అంశం అంటే వైదిక మతంలో ఉన్నది మరి అదే శాతవాహనులు వైదిక మతస్థులు కాబట్టి బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణ మనం ముందే చెప్పాను గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన ఆయనకు ఏక బ్రాహ్మణ అని అదేవిధంగా చూసినట్లయితే చాతుర్వర్ణ సముద్ధరణ అనే బిరుదు ఉన్నది ఆయనకు అంటే బ్రాహ్మణుల ఆధిపత్యం ఏడమే కాకుండా బ్రాహ్మణ వైదిక మతాన్ని అనుసరించాడు అంటే శాతవాహనుల కాలంలో వైదిక మతం ఉంది కాగా అటు తర్వాత ఏమైంది మనం చూసాం వైదిక మతం కంటే ఎక్కువ బౌద్ధ మౌద్ధ మతానికే ఎక్కువ ప్రాధాన్యత లభించిన విషయాన్ని చూస్తాం మనం ఇంతకుముందు చెప్పుకునే సందర్భంలో మనకు వైదిక మతము పౌరాణిక హిందూ మతము తర్వాత శైవ మతము వైష్ణవ మతం గురించి చెప్పి జైన బౌద్ధ మతాల గురించి బౌద్ధ మతం గురించి చాలా ఎక్కువగా డీటెయిల్ చేసుకున్నాం అంటే మనకు వైదిక హిందూ ధార్మిక మతముల కంటే కూడా రాజులు అనుసరించింది వైదిక మతమే కానీ తర్వాత వాళ్ళు ఆచరించింది వైదిక మతమే కానీ అభిమానించింది బౌద్ధ మతం అంటే క్రమంగా ఏమైంది ఈ చాతుర్వర్ణ వ్యవస్థ బౌద్ధ మతం రావడంతో బౌద్ధ మతంలో వర్ణ వ్యవస్థ లేవు కాబట్టి క్రమంగా అంతరించిపోయింది అంటే అర్థమైంది శాతవాహనుల తర్వాత దేశంలో మా ఆంధ్రదేశంలో చాతుర్వర్ణ వర్ణ వ్యవస్థ ఉంది అనేది తప్పు అంటే ఇప్పుడు అర్థమైంది దీంట్లో చూస్తే శాతవాన్లకు ముందు ఆంధ్రదేశంలో వర్ణ వ్యవస్థ ఉంది అంటే శాతవాన్లకు ముందు ఆంధ్రదేశంలో వర్ణ వ్యవస్థ ఉంది అని చెప్పలేము కానీ శాతవాన్లతో ప్రారంభమైంది కాబట్టి శాతవాన్లతో ప్రారంభం కాగా అంతకుముందున్న మూలాలతోటే ప్రారంభమైంది కాబట్టి అక్కడ ఉండవచ్చు అంటే ఇప్పుడు ఒకవేళ దీన్ని పక్కన పెడితే ఇది రెండు మాత్రమే అంటే తప్పు రెండు సరైనవనేది తప్పే రెండు సరికాని తప్పే అంటే ఒకటి మాత్రం ఆన్సర్గా చూస్తాము అంటే ఇంత ఒక దాంట్లో ఇంత వివరణ ఉన్న విషయాన్ని మనం చూడవచ్చు కాబట్టి శాతవాహనులకు ముందు ఆంధ్రదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నట్లుగా మరి తెలుస్తుంది అదే ఒకటి మాత్రమే ఆన్సర్ అంటే ఆన్సర్ ఏగా మనం చూస్తాము తర్వాత చూస్తే ఈ క్రింది వాటిని వాటిని జతపరచండి ఈ క్రింది వాటిని జతపరచుడు అంటే కమరులు కమరులు అంటే దీంట్లో చూద్దాం కమరులు అంటే ఒరిజినల్గా చూస్తే కమ్మరులు కమ్మరి వృత్తి చేసేవారు కమ్మరం వృత్తి చేసేవారు అదే గదికలు అంటే వీటిని గంధికలు అంటారు అంటే సుగంధ ద్రవ్య వ్యాపారం చేసేవారు అంటే ఇది ఇది కరెక్టే చమకారులు చర్మకారులు చెరకు కారులు కాదు చమకారులు వీళ్ళు చమకారులు సరే చమకారులు అదేవిధంగా కొలికలు అంటే పద్మశాలులు ఓకే అంటే ఇది కుమ్మరులు అంటే కులారులు ఇలా కులారులు అంటే దీన్ని చూస్తే ఇప్పుడు దీని ప్రకారం చూసినట్లయితే వన్ ఏ కరెక్టే గదికలు లేదా గంధికలు టూ బి కరెక్టే చమకారులు చర్మకారులు కరెక్టే కొలికలు చాలేవారు పద్మశాలీలు కరెక్ట్ అంటే ఆన్సరు ఏగా చూస్తాము ఇది కులారులు అంటే కుమ్మరులు అండి కులారులు ఇది చమకారులు అంటే చర్మకారులు ఇవైతే ఇవి కరెక్ట్గా ఆన్సర్ ఏగా మనం చూస్తాము తర్వాత చూస్తే క్రిందివాన్లో వాన్లో సరి అయిన వాక్యం ఏది చూడండి శాతవానుల కాలంలో అమరావతి శిల్పకళ ప్రారంభమైంది శాతవానుల కాలంలో అమరావతి శిల్పకళ ప్రారంభమైంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అమరావతి శిల్పకళలో జీవిత ఘట్టాలు చెక్కబడ్డాయి కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏంది రెండు సరి అయినవే రెండు సరి అయినవి ఎందుకంటే మనకు అమరావతి శిల్పకళలో మన యొక్క అజంతాలోని పదవ గుహలో ఉన్నటువంటి పదవ గుహలో శ్వేత గజజాతక చక్రము శ్వేత జాతక వృత్తాంతం అంటే తెలుపబడింది శ్వేత జాతక వృత్తాంతం అంటే మన యొక్క గౌతమ బుద్ధుని యొక్క తల్లి మహామాయ లేదా మాయాదేవి ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమె కళలో తెల్లనైన ఏనుగులు కనిపించడం జరిగింది తెల్లనైన ఏనుగులు కనిపించడంటే అంటే తనకు గొప్ప వ్యక్తి ఆవిర్భవిస్తున్నట్లుగా చెప్పడం జరుగుతుంది అంటే జీవితానికి సంబంధించిన అంశాలు చెక్కబడినట్లే కదా అందుకని అదేవిధంగా అమరావతి శిల్పకళ ప్రారంభమైంది అమరావతి స్థూపం ప్రారంభమైనదే మన యొక్క రెండో పులోమావి కాలంలో అంటే అందుకని ఆన్సర్ రెండు సరైనవే తర్వాత ఈ క్రింది మాన్లో సరైన వాక్యం ఏది చూడండి ఆంధ్రదేశంలో నలభై ఆరామాలు ఉన్నట్లుగా ఇచ్చింగు చెప్పాడు అన్నాడు నలభై ఆరామాలు ఉన్నట్లుగా ఎక్కడా కూడా ఇన్ జనరల్గా చూసినట్లయితే ఇన్ జనరల్గా చూసినట్లయితే మనకు ఇచ్చింగు ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా కానీ పెద్దగా ఎక్కడా చెప్పలేదు పేర్కొనబడలేదు ఎంతసేపటికి మనము చెప్పాం చెప్పాము ఉయానుత్సాంగే ఏం చెప్పాడు గౌతమ్ బుద్ధుడు ఆంధ్రదేశంలోకి శాలి ఉండంలోకి వచ్చి అక్కడి నుంచే ధరణి వచ్చి అక్కడ కాలచక్రమును వేసడం జరిగిందన్నట్టు విషయాలు ఉయానుత్సాంగు సీకు చెప్పిందని చెప్పాము అంటే ఇచ్చింగు చెప్పిన అంశాన్ని గురించి మనకి ఎక్కడా లేదు ఫస్ట్ ఇచ్చింగ్ గురించి ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు సల్లే నాగార్జున కొండలో విద్యాడు సల్లేఖన వృత్తం చేశారు సల్లేఖనం చేశారు అని ఉయాను చాంగు చెప్పారు ఇది శుద్ధ అబద్ధం ఎందుకంటే నాగార్జున కొండ అనేదే ప్రధానమైనటువంటి అపర చేయలే చైత్యకవాదానికి సంబంధం చైత్యకవాదం అంటే మహాయాన బౌద్ధ మతానికి సంబంధ అంశాలు అంటే బౌద్ధ మతం ఉన్నప్పుడు సల్లేఖనవృత విధానం దేంట్లో వస్తుంది జైనమతంలో వస్తుంది వృత విధానం జైనమతంలో వచ్చినప్పుడు బౌద్ధమత కేంద్రం అయినప్పుడు దీంట్లో ఆ ప్రశ్నే ఉండదు అంటే ఇది తప్పే ఇది తప్ప అంటే దీంట్లో ఏది సారీ దీంట్లో ఏది కాదు అనేదే ఆన్సరు ఓకే ఇది తర్వాత చూసినట్లయితే ఈ క్రింది వాళ్ళలో సరికాని వాక్యము ఏది సరికాని వాక్యం ఏదయ్యా క్లియర్ కట్ ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధమతం ఎగ్జాక్ట్లీ నాగార్జునాచార్యుడు మార్టిన్ లూథర్ కింద ఓకే కొలను పాక గొప్ప జైన క్షేత్రము కానీ బౌద్ధక్షేత్రం కాదు కాబట్టి ఇది తప్పు అమరావతి శిల్పంలో గాంధార శిల్పకళ ఇమిడి ఉంది ఎగ్జాక్ట్లీ కరెక్టే కాబట్టి దీని ప్రకారం చూస్తే ఆన్సరు కొలనుపాక ఎందుకు సరికాని వాక్యము అన్నాడు కాబట్టి కొలనుపాక ఓకే తర్వాత క్రిందిమాన్లో సరికాని వాక్యము ఏది దాంట్లో చూడండి మనకు మరి దీంట్లో చూసినట్లయితే అక్షపటలము అంటే సచివాలయము అక్షపటలం అంటే అక్షపాటలీ అక్షపాటలాధికృత అక్షపటలానికి నాయకుడు అక్షపాటలాధికృత అంటే సరికాని వాక్యం అంటే ప్రభుత్వ పత్రాలను భద్రపరిచే అధికారి ప్రభుత్వ పత్రాలన్నీ ఉండేవి ఎక్కడ ఉంటాయి సచివాలయం కరెక్ట్ మహా ఆర్యక ఇంతకుముందే చెప్పాం న్యాయ వివాదాలను పరిష్కరించేవాడు తర్వాత చూసినట్లయితే హరాధికుడు హరాధికుడు అనేది కూడా ఆర్థిక మంత్రికి సంబంధించిన అంశాలు రజ్జగాహకుడు రజ్జగాహకుడు అంటే రాజు ఆజ్ఞలను పరిష్కరించేవాడు కాదు అతడు భూమి శిస్తు విధించే అటువంటి వ్యక్తి కాబట్టి ఈ వాక్యము సరికాదు ఆన్సర్ డి తర్వాత చూద్దాం ఈ క్రింది వాటిని జతపరచండి ఫస్ట్ బుద్ధ చరిత్ర క్లియర్ కట్గా అశ్వఘోషుడు అంటే వన్ బి ఏడుందో చూసుకోండి వన్ బి సూత్రాలంకార సూత్రాలంకార శాస్త్రం అంటే అసంగుడు అంటే టూ డి టూ డి మిలింద పనహ నాగసేనుడు తెలుసుగా మిలింద పనహ అనేది మేనాండరుకు మిలిందునికి మధ్య జరిగినటువంటి నాగసేను మేనాండరుకు నాగసేనునికి మధ్య జరిగినటువంటి సంవాద వివాదాల గురించి తెలియచేసినటువంటి ప్రసిద్ధ బౌద్ధ గ్రంథం మినింద పనహ అంటే త్రీ ఏ మాధ్యమిక కారక ఆచార్య నాగార్జునాచార్యుడు అంటే ఆన్సర్ ఏది మనకు డి ఆన్సర్గా మనం చూస్తాము టీ ఆన్సర్ మొదటి రుద్రధమనునికి సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి మొదటి రుద్రధమనుడు మొదటి రుద్రధమనుడు అనంటే ముఖ్యంగా చూసినట్లయితే ఈయన క్రీశకం రెండవ శతాబ్ది ప్రథమార్థానికి చెందినటువంటి వ్యక్తి క్రీశకం రెండవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి ఓకే ఎందుకనంటే మనము చూసినట్లయితే క్రీస్తు శకం ఎక్కడ ప్రారంభమవుతుంది అనే విషయాన్ని చూస్తే క్రీస్తు శం డెబ్బై ఎనిమిది ఈ యొక్క డెబ్భై ఎనిమిదో సంవత్సరం చూసినట్లయితే ఒకటో శతాబ్దం అంటే మనకు గౌతమిపుత్ర శాతకాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి మన యొక్క రెండో పులోమావికి ఈయన కుమార్తెనిచ్చి అంటే శివశ్రీ శాతకర్ణి కూడా ఇచ్చి శివశ్రీ శాతకర్ణికి ఈయన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడం జరిగింది అంటే అప్పుడు రెండవ శతాబ్దము ఓకే రెండు మార్లు శాతవాహనుల చేతిలో ఓడిపోయాడు ఇది తప్పు ఇతడే రెండు సార్లు శివశ్రీ శాతకర్ణిని ఓడించి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు ఈయన ఓడిపోలే ఈయన ఓడించాడు శాతవాన్ రాజు అంటే ఫస్ట్ ఇది ఒకటి తప్పు చూద్దాం ఇది ఒకటి తప్పు మౌర్ల కాలానికి చెందిన సుదర్శన సరస్సును మరమ్మతి చేసారు ఓకే కరెక్ట్ మనకు జునాగఢ శిలాశాసనం ద్వారా తెలుస్తుంది మన యొక్క ఎవరో మన మౌర్యచంద్రగుప్తుడు వేసినటువంటి సుదర్శన తటాకమునకు మనకు ఇతడు మరమ్మతులు చేయించినట్లుగా జునాగఢ శిలాశాసనం ద్వారా తెలుస్తుంది శుద్ధ సంస్కృతంలో మొట్టమొదటి సుదీర్ఘ శాసనాన్ని జారీ చేశాడు అదే మనం ఏమనుకున్నాము జునాగఢ్ శిలాశాసనము అని దీన్నే మనం మనమేమన్నామంటే గిర్నారు శిలాశాసనము అని కూడా గిర్నార్ అన్న జునాగఢ్ అన్న ఒక్కటే దీని ప్రకారం చూస్తే సరైన సంబంధి సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి అన్నారు అంటే ఏంది ఒకటి మూడు నాలుగు కరెక్ట్ అన్నట్టు ఒకటి మూడు నాలుగు ఆన్సర్ నాలుగు ఆన్సర్ ఎంత నాలుగుగా మనం చూస్తాము